What is up guys and welcome back to Minecraft gameplay guys. And guys, ఈరోజైతే వెరీ హ్యాపీగా ఉన్నాను. PC ఎపిసోడ్ గైస్. ఇదైతే నేను PC లో మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాను. అది కూడా జావా ఎడిషన్ గైస్. ఇది నేనేం డౌన్లోడ్ చేసుకున్నాను గైస్. మీలాగా ఎవరిలాగా ఏం కొనలేదు నేను. జస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాను. కొన్ని వాల్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. చాలా వాల్స్ అయితే క్రియేట్ అయింది. మా బ్రదర్ వాల్ట్ ఇదైతే రాఘవన్ మా బ్రదర్ది. అండ్ షామ్, చాలా షామ్స్ ఉన్నాయి ఇలా. యాక్చువల్లీ దీంట్లో ఒక వాల్ట్ బిల్డ్ చేశాను. ఇది యాక్చువల్గా ఇంకోటి గైస్, ఇంకో వాల్ట్. ఇదైతే నా ఫేవరెట్, ఎప్పుడు ఆడే వాల్ట్ ఇదే గైస్. వన్ బ్లాక్ నేను ఆడుతూనే ఉంటాను. అండ్ కాస్మిక్ గైస్, కాస్మిక్ బై ఛానల్ తెలుసు కదా గైస్. అతను సీడ్ అయితే ఇచ్చాడు కదా, సీడ్ రివెల్స్. ఆ వీడియో చూడండి. ఆ సీడ్ అయితే ఇక్కడ టైప్ చేయండి, జస్ట్ జావా ఎడిషన్ ప్లేయర్స్కి అది. ఓకే గైస్, ఇప్పుడైతే న్యూ వాల్ట్ క్రియేట్ చేస్తాం. ఆ న్యూ వాల్ట్ ప్లే ఏంటంటే గేమర్ గైస్. జస్ట్ ఏం చేయకుండా క్రియేట్ వాల్ కూడా వేస్తాను గైస్. నో డేటా బేస్, ఏం రిసోర్సెస్ లేదు, ఏం బిహేవియర్ లేదు గైస్. రిసోర్స్ ప్యాస్ ప్యాక్, బిహేవియర్ ప్యాక్ అయితే నేను ఏం ఎక్కించలే. వాల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న విషయం చెప్తానని వినండి గైస్. మీరు ఎవరైనా మొబైల్లో అయినా పీసీలో అయినా మైన్క్రాఫ్ట్ ఆడుతుంటే మీ ఐడి మీ పేరైనా వేయండి. అది కింద మీ ఐడి రాసి మీ పేరైనా వేయండి. 100% నేను కూడా మీతో ఆడడానికి అయితే ట్రై చేశాను. కామెంట్ సెక్షన్లో పెట్టాను గైస్, మీతో ఆడాలని కూడా నాకు ఉంది. మీరు పెడితే 100% నేను ఆ వీడియో కూడా పెడతాను. ఐ విల్ ట్రై టు కీప్ వీడియో. ఓకే, జస్ట్ ఇది జావా ఎడిషన్ వాళ్ళు ఆడే వాళ్ళే గైస్. మొబైల్లో జావా ఎడిషన్ కూడా ఆడుతూ ఉంటారు కదా గైస్, వాళ్ళే రండి. లేకపోతే జస్ట్ క్రాక్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. జస్ట్ 90 MB ఉంటుంది మొబైల్లో. పీసీలో మ్యాక్సిమం 300 MB పైన పోతుంది గైస్. ఈ మైండ్ క్రాఫ్ట్ టీ లాంచర్లో కూడా డౌన్లోడ్ చేసినాను నేను. 300 MB పైన పోయింది గైస్. ఓకే, జాయినింగ్ వరల్డ్. ఓకే గైస్, ఫస్ట్ వరల్డ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటి గైస్, మొత్తం నాకు ఫస్ట్ ఒక విలేజ్ దొరకాలి గైస్. నేను గేమ్ వచ్చిన వెంటనే నాకు అయితే లాగ్ అవుతుంది, ఆ ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు, సారీ. అండ్ లాగ్ వెళ్ళిపోతుంది గైస్, 2 మినిట్స్లో, జస్ట్ 2 మినిట్స్ కూడా కాదు, సెకండ్స్లో అయితే లాగ్ వెళ్ళిపోతుంది. నేనైతే నా పని చేసుకుంటాను. ఓకే, కొంచెం లాగ్ వెళ్తుంది గైస్, వెయిట్ చేయండి కాసేపు. చూడు, కలెక్ట్ చేసుకున్నాను కొత్త రెసిపీ గైస్. ఇది ఏంటి గైస్, ఇది వస్తానండి, ఎర్రరా ఏంటి? ఓకే, ఇప్పుడు చూడండి, స్ట్రక్ అవ్వకుండా పోతుంది. అదే గైస్, నేను ఏంటి గైస్, ఇది స్ట్రక్ అవ్వకుండా పో లాగ్ చూసారు కదా. 1 మినిట్ నేనైతే ఇన్వెంటరీ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ బ్లాక్స్ దొరికింది కదా, ఇక్కడ ఇక్కడ పెడితే మనకు బ్రిడ్జ్ వుడ్ వస్తుంది. బ్రిడ్జ్ వుడ్తో ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తయారు చేసుకుంటాం. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా అవసరం, నెక్స్ట్ టైం తయారు చేసుకుంటాం. ఉండండి గైస్, ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ పైన అయితే మనం కింద ప్లేస్ చేసేసి మనకు కావాల్సిన వస్తువులని క్రాఫ్ట్ చేసుకోవచ్చు గైస్. వెరీ ఈజీ గైస్. ఇప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది ఒక పికాక్స్. పికాక్స్ కావాలంటే మనకు స్టిక్స్ కావాలి గైస్. ఎన్ని స్టిక్స్ అయితే అన్ని స్టిక్స్ వస్తాయి, చాలా ఎక్కువ అయిపోతాయి స్టిక్స్. ఓకే, దిస్ ఈస్ ఎనఫ్. బయట ఏమైనా బ్రిడ్జ్ కూడా పడినట్టుంది. ఓకే, 1, 2, ఇక్కడ 1, 2 పెట్టేసి నేర్చుకోండి గైస్. మైండ్ క్రాఫ్ట్ చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది గేమ్. వుడ్ అండ్ పిక్యాక్స్ వచ్చి చూసాక, అది ఏ వుడ్ అయినా గైస్, మామూలు వుడ్ అయినా ఏ వుడ్తో అయినా మీరు పిక్యాక్స్ చేసుకోవచ్చు. బ్రిడ్జ్ వుడ్ అయినా ఏ వుడ్తో అయినా గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక వాటర్ ఉంది, కానీ ఫుల్ వాటర్ గైస్. బ్యార్లకి ఏంటంటే విలేజ్కి, విలేజ్ మిడిల్ ఆఫ్ ద వరల్డ్లో ఉంటుంది గైస్, చెప్పాను కదా, మిడిల్ ఆఫ్ ది వరల్డ్లో ఉంటుంది. ఓకే గైస్, ఈ లాక్స్ అయితే కొంచెం కరెక్ట్ చేసుకుంటాను. Thank you.
చెప్పండి గైస్, నేనైతే కొంచెం కొంచెం నేర్చుకుంటాను మైన్ క్రాఫ్ట్ ఇప్పుడు ఇప్పుడే. మీరు మీరు మీకు కావాల్సింది ఇదే గైస్ మెయిన్. ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటే మీకు ఓక్ లాక్స్ అని ఒకటి వస్తుంది. ఓక్ లాక్స్ అయితే 100% మీకు మీరు ఇల్లు చేసేటప్పుడు అయితే 100% ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఇన్వెంటరీ ఓపెన్ చేసేసి ఇప్పుడు దీంతో ఎన్ని ఇక్కడ చూసిన ఓక్ ప్లాంక్స్ అని వచ్చింది చూసినారు కదా, చాలా ఎక్కువ వస్తాయి గైస్ ఒక్కటే దీంట్లో పెట్టుకుంటే. చూసారు కదా న్యూ సార్ రెసిపీ అయితే అన్లాక్ అయింది. దీని పగలు కొడుతుంది అంటాం గైస్, సాప్లింగ్స్ కూడా దొరుకుతుంది. పడతా బ్రిడ్జ్ కూడా తీసుకుని వద్దాం గైస్. మెయిన్గా డట్ కూడా కావాల్సిందే ఎప్పుడైనా పైకి వెళ్ళేటప్పుడు ఏదైనా విలేజ్ కనిపిస్తే. ఓకే, ఇప్పుడు చాలు, ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాం గైస్. షీప్ దొరికితే బాగుంది గైస్, షీప్తో ఊల్ వస్తుంది. ఊల్తో ఓ వావ్ వావ్ ఓ షిట్ కాబల్ స్టోన్ కోల్ కోల్ కూడా కొత్త రెసిపీ. కోల్ కూడా వెరీ ఇంపార్టెంటే, మంచిగానే దొరికింది గైస్ కోల్. అక్కడ కూడా ఉంది, కొంచెం కలెక్ట్ చేసుకొని పోతాం. దీంట్లో అయితే స్టోన్ పికాక్స్ వస్తుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ని స్టోన్స్ ఉంటే అన్ని స్టోన్ తీసుకునేద్దాం గైస్. చాలా ఎక్కువ ఉండే కోల్ కూడా ఆ పక్క ఉంది గైస్. ముందు నేను స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకునేస్తా. ఓకే గైస్, ఇక్కడ కూడా కోల్ ఉంది. ఐరన్ కూడా దొరికితే బాగుంది. ఓ నో గైస్, నేను ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ని పెట్టి క్రాఫ్ట్ చేసుకోవాలి గైస్ ఇంకో వుడెన్ పికాక్స్ని. లేదుగా డైరెక్ట్ స్టోనే చేసుకునేద్దాం, ఎందుకు వుడెన్ మళ్ళీ. 1, 2, 3 ఓకే గైస్, అచీవ్మెంట్ గైస్ ఇది. నేను టార్చెస్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నైట్లో ఏం స్పాన్ అవ్వకుండా. ఇప్పుడు మనకు టార్చెస్కి కొరత లేదు, స్టిక్స్కి కూడా కొరత లేదు, మొత్తం అడవి మొత్తం లాక్స్తోనే నిండిపోయింటుంది. కోలికి కూడా కొరత లేదనుకోండి గైస్, ఎక్కడ చూసినా స్టోన్ స్టోన్ వెనకాల కోల్ ఉంటుంది. లెవెల్ 2 అయితే పెరుగుతూ ఉంది. 1 మినిట్ గైస్, ఒక టార్చ్ అయితే చేసుకునేద్దాం వెళ్ళి. 1 పెట్టేసి ఎట్టే కదా. ఓకే, 4 టార్చెస్ ఈస్ ఎనఫ్. ఇక్కడ పెట్టేద్దాం, నెక్స్ట్ కోల్ అయితే కలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది, కాబుల్ స్టోన్ కూడా కొంచెం కలెక్ట్ చేసుకుంటాను గైస్. ఇది కొంచెం స్పీడ్గా ఉంటుంది చూసారు కదా. మీరు కూడా 100% స్టోన్ పికాక్స్ అయితే చేసుకొని మైన్ క్రాఫ్ట్ బేసిక్స్ మైన్ క్రాఫ్ట్ ఆడే వాళ్ళు నాకు 100% ఇన్ఫార్మ్ చేయండి గైస్. అండ్ గైస్, అండ్ నేను ఒక హ్యాపీ న్యూస్ అయితే చెప్తాను, నన్ను జీటీ ఆన్లైన్ మై ఫేవరెట్ అండ్ ఫేవరెట్ గేమ్ గైస్ జీటీ ఆన్లైన్. నేనైతే అమెజాన్లో అయితే బుక్ చేశాను, ఇంకో 27th వస్తుంది అనుకుంటాను గైస్. ఐ థింక్ 27th గార్ వల్ల ఏంటి గైస్ కొత్త రెసిపీ అయితే, ఐ థింక్ గార్ వల్ల అనుకుంటా. 1 స్టాక్ రాని గైస్, ఆ తర్వాత పోయి మనం ఆ పక్క పోయి కోల్ కలెక్ట్ చేసుకుంటాం. అంటే 1 స్టాక్ అంటే 64. మళ్ళీ ఇదే వచ్చింది టార్చెస్ టార్చెస్ మైనింగ్ ఏరియా ఇది, మంచిగానే దొరికింది ఎట్టో గైస్.
విలేజ్ దొరకకపోతే నేను అసలు ఇల్లు సృష్టించుకోలేను గైస్. విలేజ్ దొరికితే అనిసేపు గైస్ ఒక్క ఎపిసోడ్ చాలు ఇల్లు సృష్టించుకునేకి. చిన్న ఇల్లే గైస్, నేనేమి పెద్ద పెద్ద ఇల్లు బేస్ అలాంటిది ఏం సృష్టించలేదు. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోతాం. టార్చెస్ కావాలి గైస్, టార్చెస్ కూడా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. నాకు కోల్ ఏడు ఉంది అండ్ ఈ టార్చ్ కలెక్ట్ చేసుకొని నేను నా క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని వెళ్ళిపోతాను గైస్. ఓకే, ఇప్పుడు నేను నీళ్ళలో దిగిన వెంటనే కొత్త రెసిపీ వస్తుంది, చూసారు కదా. ఇదే గైస్ బోట్. బోట్ కావాలి నాకు ఇప్పుడు అవసరము. నీళ్ళు అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ఏంటి గైస్ ఇది? కాంక్రీట్. ఆహా, కాంక్రీట్ కాంక్రీట్ పౌడర్ గైస్ ఇది. ఓకే, 1 మినిట్ క్రాఫ్టింగ్ ఇన్వెంటరీ. కాబుల్ స్టోన్స్ కాదు, గారోనే. ఇది వారా అది వారా, దీని పక్క పెట్టేసి నిన్న క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేసేసుకొని ఇలా 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 పెట్టేసి అన్నాం అనుకో, మనకు ఒక బోట్ వస్తుంది గైస్. ఇప్పుడు మీరు మీ క్రాఫ్టింగ్ టేబుల్ నుంచి వెళ్ళండి గైస్. ఓకే, ఇప్పుడు బోట్ని ప్లేస్ చేయండి, బోట్కి వెళ్ళండి ముందరికి. ఏంటి గైస్ ఇక్కడ ఇంతే ఉంది, సారీ అనవసరంగా బోట్ క్రియేట్ చేసుకున్నా. ఓకే, బోట్ వచ్చేసింది. ఇలానే గైస్ బోట్ని, అండ్ ఇది సంథింగ్ మష్రూమ్ లాగా ఉంది చూసేకి. కలెక్ట్ చేసుకుంటాను గైస్ 100% కొత్త మెటీరియల్ ఏదన్నా చూసాను వెంటనే కలెక్ట్ చేసుకునేస్తాను. ఏంటి గైస్ ఇది అసలు? నథింగ్ ఏం రావట్లే. వుడ్ కూడా కొంచెం కలెక్ట్ చేసుకునేద్దాం ముందు జాగ్రత్తలకి. వుడ్ మొత్తం యాడ్ అని చూస్తేనే మొత్తం దొరుకుతుంది గైస్. సాప్లింగ్స్ దొరికితే మాత్రం వుడ్కి కొరత ఉండదు. వచ్చింది. ఓకే గైస్, సాప్లింగ్ ఒకటి వచ్చింది. యాపిల్ వచ్చింది గైస్, వెరీ గుడ్. కింద సాప్లింగ్స్ పడలేదు. సరే, నైట్ అయితే అయిపోతుంది. నాకు జాంబీస్ క్రీపర్స్ అంటే చాలా చాలా భయం. మెయిన్గా క్రీపర్ అంటేనే భయం గైస్. ఉండేది మొత్తం తొలగిస్తుంది. మీరు ఏదైనా బేస్ బిల్డ్ చేస్తుంటే క్రీపర్ వచ్చి కూడా అంతం చేస్తుంది గైస్. అంత పవర్ ఉంది దానికి. అదే గైస్ నాకు మైండ్ క్రాఫ్ట్లో వచ్చింది. కానీ దానివల్ల కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి గైస్. ఐరన్ ఫామ్కి జాంబీస్ కావాలి. 100% జాంబీస్ లేకపోతే ఐరన్ ఫామే లేదు. వీడియో చూడండి గైస్, కాస్మిక్ బాయ్ కూడా ఆడతాడు లెట్స్ ప్లే సిరీస్ మైండ్ క్రాఫ్ట్ చూడండి. నీకేమైనా డౌట్స్ ఉంటే మైండ్ క్రాఫ్ట్లో కాస్మిక్ బాయ్ వీడియోస్ చూడండి. అండ్ మై స్టోన్ పికాక్స్ అయిపోయింది, దాని ఆయుష్ అయిపోయింది. ఇంకోటి క్రియేట్ చేసుకుంటాం. ఉండండి, ముందు ఇక్కడ ఏమైనా దగ్గరలో విలేజెస్ అవేమన్నా ఉంటే చెక్ చేసుకునేద్దాం. 100% నాకు కనపడనే కనపడుతుంది గైస్. ఇక్కడ ఇంకొంచెం కిందికి డౌన్. ఓకే, నా క్రాఫ్టింగ్ టేబుల్ ఇన్వెంటరీ ఓపెన్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్ కింద పెట్టేసి క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసేసి 1, 2, 3 పెట్టుకునేసి 1, 2 అని పెట్టేసేయండి గైస్. అండ్ ఇది కూడా చాలా వర్క్. నైట్ అయిపోయింది గైస్, ఇప్పుడు ఏం చేయాలి? ఉండండి గైస్, ఒక చోటు అయితే వెతుకుతాను. ఓకే, ఈ చోటు బాగుంటుంది. నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నైట్లో మీకు బెడ్ దొరకదు కదా, దానికే ఈ ప్లాన్ యూజ్ చేయండి. 100% మీ దగ్గర డర్ట్ ఉంది కదా, దీంట్లో ఇలా ఇలా క్లోజ్ చేసేసి టార్చ్ పెట్టుకొని ఇక్కడ ఒక టార్చ్ పెట్టండి గైస్. సారీ, ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మీరు జాంబీ స్క్రీపర్స్ అయితే స్పాన్ అవు ఇక్కడ. మీరు ఇప్పుడు స్టోన్ ఉండే చోట అయితే మీ స్టోన్ పికాక్స్ ఎత్తుకొని కాలు కొట్టుకుంటే వెళ్ళండి గైస్. స్టోన్ కూడా వస్తుంది, వాటర్ ఉన్నట్టుంది పైన. మిస్ అయితే వాటర్లో పడిపోయి అయిందాం.
ఇక్కడ డర్ట్ ఉంది వద్దు. ఇలాంటి చోట కూడా ఐరన్ దొరకచ్చు చెప్పలేము. ఇక్కడ కూడా డర్ట్ ఉంది. అసలు ఇదేం చోటు? ఓకే ఇది ఓపెన్ అయింది. డర్ట్ అండ్ వారిష్ డర్ట్ బ్లాక్ డర్ట్ ఇక్కడ పెట్టేస్తాం. స్టోన్ పికాక్స్ ఇలా మీరు ప్లాన్ వేసుకొని స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళా తెల్లారైపోయినాక మీరు మీ టార్చెస్ని అయితే పగలు కొట్టుకొని తీసుకొని మీ పాటికి మీరు ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి గైస్. ఇదే నేను చెప్పుకున్నా చాలా వోల్ట్స్లో అయితే ఇదే నేను ప్లాన్ చేస్తున్నాను. మొబైల్లో అయితే ఏంటి గైస్ 2 మినిట్స్ చాలు విలేజ్ దొరికేకి. ఈజీ చోట అయితే మనం స్పాన్ అయిపోతాం. ఏంటి గైస్ ఇదే కాబుల్స్లోనే లైటింగ్ వల్ల నేను కార్ వెళ్ళనుకున్నా. ఒక టార్చ్ పెట్టేస్తాయి. ఇదైతే కార్వెల్. తెల్లారయ్యేంత వరకు మనకు అంతే గాయస్ ఇదే మనకు గతి. పైన పెట్టచ్చా? పెట్టేసాను. ఇప్పుడు నా క్రాఫ్టింగ్ ఇప్పుడైతే ఇక్కడ ఎవ్వరు రారు. మనం సింగిల్గా మన వర్క్ని అయితే మనం చేసుకోవచ్చు. కొంచెం ప్లెజెంట్గా చేసుకోవచ్చు గాయస్. అందుకే క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేసినా. ఇప్పుడు నేను ఫుల్గా ఈ లాక్స్ని అయితే చేసుకునేస్తాను గైస్. అండ్ ఇక్కడ పెట్టేసి దీని అయితే ఇక్కడ పెడతాం. సారీ దీన్ని ఇక్కడికి. కాబుల్ స్టోన్స్ 49 ఇప్పుడు వచ్చినాయి. ఇది బ్రిడ్జ్ వుడ్. అండ్ నెక్స్ట్ డర్ట్ ముందరే ఉన్నాయి గైస్. ఇదేంటి? యాన్సిడెన్స్, కాబుల్ స్టోన్, డోరీ, క్యార్వెల్ అండ్ సాప్లింగ్స్. ఇది అయితే ఈ లాస్ట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ స్టిక్స్ అయితే కూడా కావాల్సిందే. స్టిక్స్ ఎన్ని వస్తే అన్ని చేసుకునేద్దాం. ముందుకే ఇక్కడ బుక్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఏమేమి కొత్త ఐటమ్స్ వచ్చి ఉంటాయో తెలిసి ఉంటుంది మనకు. బ్లాక్ ఆఫ్ కోల్ కూడా ఉంది. ఇక్కడ ఫర్నెస్ కూడా కావాల్సిందే ఇప్పటికే. ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఐటమ్స్ ఉంటే చూస్తాను. దానికి క్యాంప్ ఫైర్ దీనికి లాక్స్ కావాలా? తర్వాత చేసుకుంటాం గైస్ దీన్ని. ఇది అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఇది దీంట్లో ఏముంటుంది? ఓకే గైస్ నేను నా పని అయితే నేను స్టార్ట్ చేస్తాను. చెస్ట్ కూడా వచ్చేస్తాను గైస్ ఇప్పుడు. కానీ నేను విలేజ్కి వెళ్ళాక ఏదైనా చేస్తాను గైస్. ఓకే వావ్ కోల్ దొరికింది. ఏంటి గాయస్ ఇక్కడ కోల్ వర్షం కురుస్తుంది అనుకుంటా. నాకు లెవెల్ పెరుగుతుంది. ఏంటి గాయస్ ఇక్కడ కోల్ ఫుల్గా ఉంది. ముందు జాగ్రత్తలకి ముందర ఏమైనా టన్నల్స్ ఉంటుంది గాయస్. ఆ టన్నల్స్ కింద పడిపోకుండా ముందు మీరు కొంచెం దూరం నుంచి అయితే తవ్వుతా అంటండి. డైమండ్స్ కూడా అంటే గాయస్ డైమండ్ కింద లావా ఉంటుంది. చాలామంది ఇదే ట్రిక్ ట్రిక్ కాదు ఇలాగే చేస్తారని అర్థం. ఇక్కడ చూసారు కదా మీరు తవ్వుతా అంటే ఇక్కడ కొంచెం హోల్ ఉంటుంది. ఏడు పై కింద పడిపోతే మళ్ళీ అంతే గైస్. ఏడు బయటకు వచ్చి దారే ఉండదు. నేను టార్చెస్ సరే చేసుకుంటాను గైస్ కొన్ని. చూసారు కదా జాంబీ వినిపిస్తుంది. జాంబీస్ బయట ఉన్నారని అర్థమైపోయింది గైస్. ఇప్పుడే నేను స్టిక్స్ పెట్టేసి టార్చెస్ కావాలంటే ముందుగా కొంచెం చేసుకునేస్తాను. ఓకే 16 టార్చెస్ ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఇక్కడ ఎవరైనా స్పాన్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది గైస్. బాగుంటుంది. ఓకే ఇక్కడ కోల్ ఉంది. మళ్ళా చీకట్లో ఉంటాను కాబట్టి నాకు అసలు కనపడ్డానులే. కాబుల్ స్టోన్కి కొరత లేదు గైస్. ఫుల్గా వస్తూ ఉంటుంది. యాడైనా కాబుల్ స్టోన్ దొరికేస్తుంది గైస్. స్టాక్స్ అయితే వచ్చేస్తుంది గైస్ కాబుల్ స్టోన్ ఈజీగా. ఇప్పుడే ఇప్పుడే దట్ ఓకే. ఇక్కడ చూడసారు కదా ఇక్కడ పెట్టేద్దాం. ఒక
కబుల్స్టోన్ కబుల్స్టోన్ కమాన్ కమాన్ కబుల్స్టోన్. ఎక్కువ మెటీరియల్స్ మీరు కలెక్ట్ చేయకూడదు గాయస్. మీకు ముందు ఎక్కువ మెటీరియల్స్ మీరు కలెక్ట్ చేయకండి. అనవసరమైన మెటీరియల్స్ని మీరు కింద పారేయండి గాయస్. అంతే. ఇప్పుడు మీరు క్యూ గన్ ఒకటే నేను దీన్ని పారేయచ్చు. ఎన్నైనా కావాలంటే దాన్ని పారేయండి. అన్నోన్ అన్వాంటెడ్ మెటీరియల్స్ అన్ని మీ చేతిలో పెట్టుకొని పారేయండి గాయస్. లేకపోతే మీకు చెస్ట్ పెట్టుకున్నారనుకో ఎవరైనా వచ్చేసి దాన్ని పగలగొట్టుకొని వెళ్ళిపోతారు. అంటే పగలగొట్టుకొని కాదు, మీకు జాంబీస్ అయినా అవుట్ అయిపోయితే మీకు ముందు పెట్టు ఉండాలి గాయస్. ఎక్కడైనా మీరు చెస్ట్ పెట్టుకునేసి అక్కడ పోయి మీరు హ్యాపీగా పడుకోవచ్చు. రీస్పా పాయింట్ కూడా అంతే సెట్ అవుతుంది. అండ్ మార్నింగ్ అయిందా ఇంకా అవ్వలేదా? ఓకే మార్నింగ్ అస్సలు అవ్వట్లే. సరే గాయస్, మైనింగ్ అయితే చేసుకుంటా పోదాము. ఏదన్నా దొరుకుతుంది దాన్ని వెయిట్ చేస్తాము. ఐరన్ దొరికితే చాలు గాయస్. ఫస్ట్ ఐరన్ దొరకాలి, ఆ తర్వాత గోల్డ్ దొరకాలి, ఆ తర్వాత డైమండ్స్ దొరకాలి గాయస్. అంతే గాయస్. అండ్ నెదర్ పోర్టల్ క్రియేట్ చేసే నెదరైట్ కావాలి గాయస్. నెదరైట్ బ్లాక్ అని ఉంటుంది. దాంట్లో నెదరైట్ పిక్యాక్స్ వస్తుంది గాయస్. దానికి అసలు అల్టిమేట్ గాయస్ ఆ పిక్యాక్స్. ఇలాంటి స్టోన్ పిక్యాక్స్తో ఐరన్ పిక్యాక్స్ ఉంటే సరిపోతుంది గాయస్. ఏ వస్తువు అయినా తీసుకోవచ్చు. స్టోన్ పిక్యాక్స్లో అయితే నేను జస్ట్ ఐరన్ తీసుకోగలను గాయస్. ఓకే, ఇక్కడైతే గ్రనైట్ బ్లాక్ అయితే ఉంది. నా పని అయిపోయింది. ఇంకా ఇక్కడ ఒక టార్చ్ పెట్టుకునేద్దాం. గ్రనైట్ ఉంది, వెళ్ళి నేను ఇంకో స్టోన్ పిక్యాక్స్ చేసుకుంటాను గాయస్. ఇంకా టార్చ్ అనవసరం, అక్కడే సరిపోతుంది. క్రాఫ్టింగ్ టేబుల్ లేదా? ఐ థింక్ ఇక్కడ ఉంటుంది క్రాఫ్టింగ్ టేబుల్. ముందు నేను స్టిక్స్ లేదు నా దగ్గర, దాన్ని చేసుకునేద్దాం. ఉంటాండి ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి ఉంటుంది. స్వాడ్ కూడా వస్తుంది గాయస్. స్వాడ్ అనవసరము. దీన్ని ఒక్కేసి మీరు ఇక్కడ చేసుకొని ఇక్కడ పెట్టుకునేయండి దీన్ని. అంతే. ఇప్పుడు నా దగ్గర ఒక 2 స్టాక్స్ ఉన్నాయి గాయస్. 2.5 స్టాక్స్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. దీన్ని ఇప్పుడే పగలగొట్టకూడదు. పైన అంతా ఫుల్గా గార వల్లే ఉంది గాయస్. ఓకే, ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేద్దాం. మామూలుగా బెడ్ ఉంటే మార్నింగ్ 8 సెకండ్స్లో అయిపోతుంది గాయస్ బెడ్ ఉంటే. అండ్ గ్రనైట్ కూడా కలెక్ట్ చేసుకుంటాం. కావాల్సినంత ఇక్కడ ఉంటాయి. పైన ఏమన్నా ఓపెనా? యాక్చువల్లీ గ్రనైట్ చాలా స్ట్రాంగ్. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ గ్రనైట్ మన రియల్ లైఫ్లో తీసేటప్పుడు కట్టర్ యూస్ చేస్తారు. జాంబీస్ వాయిస్ బయట వినిపిస్తాను గాయస్. ఇక్కడ నాట్ సేఫ్. సేఫ్ అయితే కాదు ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు ఇదైతే బయట వ్యూ ఉండగా సైలెంట్గా. ఓకే, ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇది ఇక్కడే ఉంది గ్రనైట్ డాట్ డట్ని అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ ఎవరు స్పాన్ అవ్వకుండాని. ఓకే, ఎర్లీ మార్నింగ్ అయితే అయింది. ఇప్పుడు చూసారు కదా నాకు జాంబీ వాయిస్ అయితే వినిపిస్తుంది. అయిపోయింది గాయస్. మార్నింగ్ కానీ జాంబీస్ ఉంటే 100% వాళ్ళు కాలిపోతారు. మార్నింగ్ అసలు జాంబీస్కి అసలు నచ్చదు గాయస్. ఓకే గాయస్, వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది. వీడియోని అయితే ఇక్కడ సెండ్ చేస్తాను. ఓకే గాయస్, మన ఛానల్కి ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోవటం గాయస్. అండ్ బాయ్ బాయ్.